హైదరాబాద్ నియోజకవర్గంలో దంతమైన అమలు చేస్తాను ముఖ్యమంత్రి డిసెంబర్ 4వ తారీఖు వచ్చింది ఇంతవరకు పూర్తిగా అమలు కావట్లేదు ఆ ఇచ్చే దళిత బంధు విషయంలో విధి విధాల కరారు లేదు ఏం చేయబోతున్నారో ఏం ఇవ్వబోతున్నారో ఏం చేయాలో చెప్పిన పరిస్థితి లేదు చివరికి ఏదో బర్ల స్కీమ్ అని పెట్టి హర్యానాకు పంపిస్తే వారం రోజులుగా పది రోజులుగా బర్లు దొరకకపోగా 2 లక్షల రూపాయలు దొరికే బర్లు 4.5 లక్షల రూపాయలు అని చెప్తున్నారట మామూలు గగ్గోలు పెడుతున్నారు వీటి విలువ 2 లక్షలు కూడా లేదు 4.5 లక్షల రూపాయలు చెప్తున్నారు మీ ఇష్టం ఉంటే తీసుకోలేకపోతే అని చెప్పి అంటున్నారు అని చెప్పి అక్కడి నుంచి రేట్స్ కూడా ఫోన్ చేస్తున్నారు ఎట్లయితే గొర్రెల స్కీములో కన్నూలుకు పోయిన వాళ్ళు గుంటూరుకు పోయిన వాళ్ళు నెల్లూరుకు పోయిన వాళ్ళు వారం 10 రోజులుగా తిండి లేక తిప్పలు లేక సరైన గొర్రెలు దొరకక కళ్ళతో వాపసు వచ్చిండ్రు చివరికి ఆ గొర్రెలు రాక వచ్చిన కూడా చచ్చిపోయి అర్ధాంతరంగా అమ్ముకున్నారు రేపు దళితులకు ఇచ్చే బర్ల విషయం కూడా గది జరగబోతుందని చెప్పి దళితులు ఆందోళన చేస్తున్నారు నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా 15 లక్షల రూపాయల మీద సంపూర్ణ అధికారాలు దళితులకే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా ఏ స్కీమ్ ఏ బిజినెస్ ఏ వ్యవహారం చేసుకోవాలో వాళ్ళకే స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా మీరు 2 లక్షలు ఇచ్చి 1.5 లక్షల ఇచ్చి 4 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దుప్పుకునే ప్రయత్నం చేయద్దు మీరు 10 లక్షల రూపాయలు సంపూర్ణంగా వాళ్ళ కళ్ళమే నిలబడి బతికే స్థితి ఉండాలి తప్ప ఒక ఆటో కొనిస్తాం కథమైపోతుంది ఒక ట్రాలీ ఆటో కొనిస్తాం కథమైపోతుంది 4 బర్లు కొనిస్తాం కథమైపోతుంది ఇట్లాంటి వేషాలు వేయొద్దని చెప్పి కోరుతున్నాను మళ్ళీసారి డిమాండ్ చేస్తున్నా 10 లక్షల రూపాయల మీద దళితులకే సంపూర్ణ అధికారం ఉండాలని ఏ బిజినెస్ చేసుకోవాలో వాళ్ళే స్వేచ్ఛగా నిర్ణయించుకునే అధికారం ఉండాలని చెప్పి కోరుతున్నా ఇవాళ తిరుమలగిరి మండలంలో కూడా దళిత బంధు పథకాన్ని ప్రతి కుటుంబానికి వెంటనే అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నా 24/7 ఎంబీకే న్యూస్ చూస్తూనే ఉండండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం అంతవరకు సెలవు